శర్మ గారు, సో మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి 5% చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము కొన్ని మీడియాస్కి సంబంధించినటువంటి నేషనల్ మీడియాస్ రిపోర్ట్స్ను కూడా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ జీ మీడియాకి సంబంధించి, జీ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి పర్సెంటేజ్లో కూడా దాదాపుగా కూడా 79 నుంచి 84 స్థానాల్లో బీజేపీ ఉంటే, దాదాపుగా కూడా 103 నుంచి 108 స్థానాల్లో మనకు కాంగ్రెస్ కనబడుతూ ఉంది. దాంతోపాటుగా రిపబ్లిక్ టీవీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూసినా 85 నుంచి 100 స్థానాల్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా దాదాపు కూడా 94 నుంచి 108 స్థానాల్లో మనకి ఇక్కడ మళ్ళీ కాంగ్రెసే కనబడతా ఉంది. సో వ్యూ సీ ఓటర్ అని చెప్పేసి మీడియాకి సంబంధించి 83 నుంచి 95, దాంతోపాటుగా కాంగ్రెస్ చూస్తే 100 నుంచి 102 వరకు మరి ఇక్కడ కాంగ్రెస్ సీట్లే కనబడుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 టీవీ ఛానళ్ళకి సంబంధించిన రివ్యూస్ కావచ్చు, అదేవిధంగా నేషనల్ రికార్డ్స్ చూసినప్పటికీ కూడా, అండ్ దాంతోపాటుగా ఎగ్జిట్ పోల్స్ చూసినప్పటికీ కూడా ఆల్మోస్ట్ లీడింగ్ కాంగ్రెస్ కనబడతా ఉంది. సో మరి ఏమంటారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది, బీజేపీ చాలా వరకు సన్నిహితాలు చేసింది, పోరాటం చేసింది, అమిత్ షా గారు వెళ్ళారు, మోదీ గారు వెళ్ళారు, ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, వారు చేసినటువంటి సభలు, నిర్ణయాలు అండ్ ఇవన్నీ కూడా చేశారు. సో మరి అల్టిమేట్ గా మరి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎక్కువ శాతం చూపిస్తా ఉన్నాయి. సో మీరు ఏమంటారు దీనిపైన? మీరు కాంగ్రెస్ ఎక్కువ చూపెట్టడం వాటి పేర్లే చెప్తుండ్రు, కానీ ఒక 5-6 నేను కూడా చూసిన ఒక 5-6 ఇట్లా టైమ్స్ నౌ, జన్కీ బాద్, ఇంకేవో కొన్ని ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా 115 పైన చూపెడుతుండ్రు. సరే, ఏమి చూపినా, తక్కువ చూపెట్టినా, ఏ పార్టీకి ఎక్కువ చూపెట్టినా ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అయ్యి, ఎగ్జాక్ట్ పోల్స్ కావు, అన్ని కూడా 113 నాడు మనకు తెలుస్తాయి. ఇంతకు ముందుగా అనేకమైనటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా తప్పనటువంటి రుజువైనవి. చూసాం 13 ఏమవుతుందో, మాకైతే తప్పకుండా అధికారంలోకి వచ్చినటువంటి నమ్మకం మాకుంది. అయితే మన మిత్రుడు, కాంగ్రెస్ పార్టీ మిత్రుడు మాట్లాడుతూ మత కలహాలు రెచ్చగొడతారని చెప్పిండ్రు, మతం గురించి మాట్లాడతారని చెప్పిండ్రు. మరి బజరంగ్ బలి గురించి ఎవరు మాట్లాడినరు? బజరంగ్ బలిని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ఎవరు పెట్టినరు? అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశంలో గత 60-70 సంవత్సరాలలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండే, ఎక్కడ పోయినా 15-20 రోజులు కర్ఫ్యూ ఉంది. అట్లాంటి ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేస్తామని చెప్పిన తప్ప, ఒక బజరంగ దళ బజరంగ దళ అనేది మొత్తం జనాల మధ్య పంచాయతీ పెడతా ఉంది, పంచాయతీ పెడుతూ హిందువులకు ముస్లింలకు వేరియేషన్ క్రియేట్ చేస్తూ బబ్బం కట్టుకుంటా ఉన్నారు. కాబట్టి బజరంగ దళ అయినా పిఎఫ్ అయినా ఏదైనా కూడా చేస్తామని చెప్పినాం, కానీ కేంద్ర ప్రభుత్వమే దాని మీద నిషేధించేది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. మీరు ఫస్ట్ ఏం చెప్పిండ్రు, దాని తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండ్రు, ప్రజలకు పూర్తి వ్యతిరేకత వచ్చింది. కేరళ రాష్ట్రంలో కేరళకు సంబంధించి ఫైల్ కేరళ మీ దగ్గరలో ఉన్నది, మీరు ఆలోచించుకోండి. ఏంటంటే కేరళ ప్రజలు ఏమన్నా సంఘ విద్యుక్తులా, లేకపోతే కేరళ భారతదేశంలో లేదా? నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి కేరళ రాష్ట్ర ప్రజలకు, కర్ణాటక రాష్ట్ర ప్రజలకు పంచాయతీ పెట్టినట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు హిందువుల ముస్లింల మధ్య పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిండు. మీరు మాట్లాడేటప్పుడు నేను 10 నిమిషాలు విన్నా, మీరు భారతీయ జనతా పార్టీ ఎన్ని మాటలు విన్నా విన్నా, ఎందుకు అంత మిత్రమా? ఒక 2 నిమిషాలు ఒక నిమిషం ఆగండి. ఈ బజరంగ బలి విషయం తీసింది మీరే, బలి కాదు బజరంగ దళ విషయం తీసింది మీరే, దాన్ని రద్దు చేస్తామన్నది మీరే, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే అదంతా మేము కాదు కేంద్ర ప్రభుత్వం చేయాలని కేంద్ర ప్రభుత్వం మీద వృద్ధి ప్రయత్నం చేసింది మీరే. కాంగ్రెస్ పార్టీ నమ్మరండి, మీరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ దేశంలో మత కలహాలకు ప్రత్యేకమైనటువంటి ముద్ర పడ్డది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ మజ్లిస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకునే ఎవరండి మీరు కాదా? చెన్నారెడ్డి ప్రభుత్వం దించడానికి ఎవరండి మీరు కాదా? చెన్నారెడ్డి గారే చెప్పిండ్రు అసెంబ్లీలో, నన్ను దించడానికి మజ్లిస్ పార్టీ, ఇక్కడ మత కళాలు కాంగ్రెస్ పార్టీ కొంతమంది మత కళాలు మాట్లాడు. 9 సంవత్సరాల కాలం పాటు టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది, ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసింది, టిఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తా ఉంది ఇక్కడ. మీరు ఇవన్నీ గురించి మాట్లాడితే
మన 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 టిఆర్ఎస్ మిత్రుడు కూడా చెప్తుండ్రు, లింగోజి కూడా ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన మాట వాస్తవా కాదా నాకు చెప్పండి సమాధానం. లింగోజి కూడా ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందే కదా. బిఆర్ఎస్ మిత్రులు కూడా చెప్తున్నారు, బిఆర్ఎస్ మజ్లిస్ మజ్లిస్ పార్టీ ఏంటండి, సెక్యులర్ పార్టీ. వాళ్ళు మద్దతు తెలిపి వాళ్ళు కలిసి పోటీ చేసి హైదరాబాద్ పార్లమెంట్ లో వాళ్ళకి సపోర్ట్ చేసి హైదరాబాద్ మున్సిపాలిటీలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది ఎవరండి మీరు? మీరు బిఆర్ఎస్ టిఆర్ఎస్ కాదా? ఇవన్నీ మతతత్వం గురించి మాట్లాడడం మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏదో ఒకటి రుద్ధ పట్టగాల్చి బీదపడేటువంటి అలా మాట మంచి కాదు. అది అందరికి తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడు అనేక మంది పత్రికా మిత్రులు అక్కడ ప్రజలను అడిగినప్పుడు అందరు కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని మేము బలపరుస్తాము, ఇక్కడ బొమ్మాయి గారి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కర్ణాటకలో చేసింది, మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తాం, భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతామని టీవీల ద్వారా పత్రికల ద్వారా అక్కడ ప్రజలు రోజు చెప్పడం జరిగింది. మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనేక ప్రగల్భ వర్గాలు దేశం అంతా మేము పోటీ చేస్తాం, దేశంలో ఏదో ఉద్ధరిస్తామని చెప్పారు, కర్ణాటకలో ఎందుకు పోటీ చేయలేకపోయినారు, అక్కడ కర్ణాటక పోటీ చేస్తే ఏమైతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేయలేదు. అక్కడ కూడా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. తెలంగాణలో కూడా వచ్చే రోజులలో తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కడైతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిన రాజకీయాలే. తెలంగాణ మన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ 120+ తోటి అధికారంలోకి రాబోతుంది.